కర్షక దేవాలయాలు రైతు వేదికలని అన్నారు చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్. రైతుల సంక్షేమ విధేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయపల్లి మండలం విలాసగర్ గ్రామంలో 22 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చొప్పదండి శాసన సభ్యులు ఇంకే రవిశంకర్ గారికి, అదే విధంగా స్థానిక సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి అంజనరావు గారికి, దయచేసి ఇప్పుడు రైతు వేదిక సలహాదారు అయినటువంటి కీర్తి ప్రకాశ్ రెడ్డి గారు, కుమార్ గారు, శాంతం గారు గారు మరియు అధ్యక్షుడు రైతులకు అందుబాటులో ఉండడానికి కొరకు కృషి చేసుకోవడానికి కొరకు మరియు వారికి ఉత్తరాలు ఎదుర్కొని రాష్ట్రపతి ఇక్కడికి అందరూ సిరి పక్ష రాష్ట్రానికి రావాల్సి అక్కడ దాన్ని విజయవంతం చేసి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వచ్చి భోజనం స్వీకరించడం చేసుకుంటూ మరి సమయంలో ఇక్కడ లేనటువంటి విధంగా కేసీఆర్ గారు ఈ రైతు వేదికలను నిర్మాణం చేస్తున్నారు. ఈ రైతు వేదికలు ఒక కర్షక దేవాలయాలు, రైతు వేదికలు కర్షక దేవాలయాలు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రతి కుల సంఘాలకు భవనాలు ఉంటాయి. అంబేద్కర్ సంఘ భవనం ఉంటుంది, గుర్వ సంఘ భవనం ఉంటుంది, కమర సంఘ భవనం ఉంటుంది, రజక సంఘ భవనం ఉంటుంది, గురిరాజ సంఘ భవనం ఉంటుంది, మహిళా సంఘ భవనం ఉంటుంది. ఇట్లా అన్ని కుల సంఘాలకు భవనాలు ఉంటాయి. కానీ రైతు అనే దాన్ని దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఒక వేదిక ఏర్పాటు చేయాలి. ఆ వేదిక ద్వారా ఎలాంటి పంటలు పండియాలి, ఎలాంటి శాస్త్రవేత్తలతో కూడా నేరుగా మాట్లాడగలిగే అవకాశం, ఒక వేదిక ఏర్పాటు చేసి 4-5 గ్రామాలు 5000 క్లస్టర్ ఏర్పాటు చేసి రైతులందరూ ఇక్కడ కూర్చొని వానాకాలం వస్తుందంటే ఏ పంటలు వేయాలి, ఏ సంఖ్య వస్తుందంటే ఎటువంటి పంటలు వేయాలి, దానికి ఎటువంటి ఏదైనా రోగాలు వస్తే మందులు ఎట్లా, మంచి ఏంటి చెడు ఏంటి అని ఈ యొక్క వ్యవసాయ రంగంలో దేశంలో ఇక్కడ లేనటువంటి విధంగా కేసీఆర్ గారు ఈ రైతు వేదికలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి 60 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, మరి వాళ్ళు ఈ రైతు వేదికలు ఎందుకు కట్టలేదు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. అంతేకాకుండా దేశానికి అన్నం పెట్టే రైతన్న చచ్చిపోతే ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలో 1 రూపాయి కూడా ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? ఇయ్యరు అంటే ఎవరికంటే రైతు వ్యతిరేక ప్రభుత్వాలు కాదు, భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 60 ఏళ్ళు మనల్ని పరిపాలించేది. మరి ఈ రైతు వేదిక ఎందుకు కట్టలేదు, ఇవాళ దేశంలో రైతు వేదికలు ఎందుకు కడతలేదు? అంతేకాకుండా ఈ రైతన్న చచ్చిపోతే 1 రూపాయి కూడా ఎందుకు ఇయ్యరు, వేరే రాష్ట్రాలు ఎందుకు ఇయ్యరు, 60 సంవత్సరాల నుంచి పాలించడం ఎందుకు ఇయ్యలేదు అని మనం ఒక్కసారి రైతాంగం ఆలోచించాల్సి అవుతుంది. సరిగ్గా తెలంగాణ రాష్ట్రం రాకముందు 2000 పట్టాలు కంటే ముందు, 2000 పట్టాలు కంటే ముందు తెలంగాణలో రైతన్నుల ఆత్మహత్యలు, చేనేత కార్మికులు ఆకలించాలు ఉంటాయి. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. ఇదే రైతన్న మరి భార్య బిడ్డల్ని వదిలేసి అర్ధరాత్రి పొలం కాడిపోయి పడుకునే పరిస్థితి ఉంటే పావులు గుట్టో తేలు గుట్టో కరెంటు షాక్ తగ్గో ఇదే రైతన్న చచ్చిపోయింది. మరి ఆ 60 ఏళ్ల పాలనలో, కాంగ్రెస్ పాలనలో, ఇతర పార్టీల పాలనలో ఇది జరిగిందా లేదా అనేది ఒకసారి మనం నెమరు వేసుకోవాల్సింది. సభలో తెలంగాణ వస్తే అంధకారం అయిపోతుంది, తెలంగాణ వస్తే వైద్యుల మీద బట్టలు ఆడేసుకోవాలి, చీకటి అయిపోతుంది తెలంగాణ అనే ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మనల్ని అందించి బెదిరించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే తెలంగాణ వస్తే 24 గంటల కరెంట్ వచ్చింది. ఇదే ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడ పోయి మాట్లాడతాడంటే అమెరికా పోయి ఎకరానికి 3 గంటల కరెంట్ చాలు అంటాడు. ఎకరానికి మనకి 24 గంటల కరెంట్ ఇక్కడ ఇస్తా అంటే ఎకరానికి 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది, ఎందుకు అనవసరమైన ఈ కరెంట్ అని మరి అదే
మరి ఆరేళ్లు పాలించినటువంటి ఆయన ఆ మూడు గంటలు ఇచ్చిందా తొమ్మిది గంటలు ఇచ్చిందా రైతు బతికిందా చచ్చిపోయిందా వెయ్యి ఫీట్ల దాకా బోర్ వేస్తే వెయ్యి ఫీట్ల దాకా బోర్ వేస్తే ఒక్క బోర్ కూడా నీళ్లు చుక్కలు రాకపోతే దిబ్బతనేటువంటి రైతు అదే బోర్ వాళ్ళ దగ్గర ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసినామా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి రాకముందు ఈ పత్తి రైతుల ఆత్మహత్యలు ఇదే చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఈ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి అని ఒకసారి ఆలోచన చేయాలి. ఈ యొక్క ఆలోచన ఉండాలి కదా. మరి ఆనాడు కూడా సీఎం అదండి చాలా మంది అరవై ఏళ్ళు పాలించినటువంటి పాలకులు 24 గంటల కరెంటు ఎందుకు లేదో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 24 గంటల కరెంటు ఇవాళ తెస్తే తెలంగాణలో వెళ్తే ఇదే 3 గంటల కరెంటు అడుగుదాన్ని అన్నటువంటి వాళ్ళ గురించి ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ఎరువుల కోసం విత్తనాల కోసం ఏసంగి పంట కోసం వానాకాలం పంట కోసం ఇదే మా రైతన్న ఇక్కడ ఉన్నటువంటి రైతులు సహకారు దగ్గరకు పోయి అప్పీఎస్సీ సహకారి మరి 10,000 20,000 రూపాయల ఎరువులు విత్తనాలు కావాలంటే సహకారు దగ్గరకు పోయి అప్పు చేసి దండం పెట్టి బతిలాడి ఆ ఎరువులు విత్తనాలు కొనుకొచ్చినటువంటి పరిస్థితి 2014 కంటే ముందు ఉండే అంతకుముందు పాలించినటువంటి పాలకులు మరి ఆ ఎరువులు విత్తనాల కోసం కూడా ఉండమని కరెంట్ ఇద్దామనో నీళ్ళు ఇద్దామనో సోయి ఎందుకు లేదనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగానికి ఇదే చెప్పదని నియోజకవర్గం ఇదే తెలంగాణ మొత్తం కూడా మరి తెలంగాణ రాకముందు పాటలు పాడుతున్నాం. పల్లె పల్లె నా పల్లెలు పోల్చే తెలంగాణలో నా ప్రతి పల్లెలో నాటి పాటలు పాడుతున్నటువంటి సందర్భాన్ని ఇదే తలాపున మారుతుంది గోదావరి నా చేరు నా చిలక ఎడారని పాటలు పాడుతున్నటువంటి సందర్భం ఎక్కడ 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 వాసన నుంచి తెలంగాణలో గోదావరి తల్లి మరి ఒక ప్రాజెక్టు కట్టి ఈ నిరంబారినటువంటి బీడులు బారినటువంటి ఏ ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచించలేదో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు 3.5 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఇవాళ నేను ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇదే వర్ణకాలం ఒక జీవనది లాగా అవుతుంది అని చెప్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే బీజేపీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రవిశంకర్ చెప్పేది పక్కా అబద్ధం.